హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ గైస్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. నేను చూస్తున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నాను, కానీ బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో కింద రెడ్ బటన్ ఉంటుంది, దాని వేసి దంచేసేయండి. కలర్ చేంజ్ అయిపోవాలి. ఓకేనా? నేను డే బై డే ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరూ షేర్ చేయండి, అందరూ చూస్తారు. ఓకేనా? నా ఈరోజు వచ్చి మనము జైన్ టెంపుల్ చూసేకెళ్తున్నాము. సో వితౌట్ ఎనీ లెట్స్ గో. సో మేము ఇంకా రెడీ చేసి అయితే ఇంకా బయలుదేరాము. లెట్స్ గో. మనకి లొకేషన్ వచ్చేసి మనం రాయచూరుకి వెళ్ళే రూట్ వస్తుంది కదా, ఇక్కడ హైవే దగ్గర నుంచి. సో అంటే స్ట్రైట్కి వెళ్ళండి, అక్కడ రామాపురం వస్తుంది అక్కడ అనమాట. ఓకేనా? ఇక్కడ ముందర మీరు ఆ బిల్డింగ్ చూస్తున్నారు, అది కూడా ఒక టెంపుల్ అనమాట. మొన్న 2 డేస్ వర్షం పడింది కదా, అప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ కూడా పడిపోయింది. సో మనమైతే మన లొకేషన్ దగ్గరికి అయితే చేరుకునేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర రూట్ కానీ పక్కన చెట్లు కానీ చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేశారు వీళ్ళు. చాలా చక్కగా ఉంది అసలు చూసే కూడా. ఓకే గాయ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంజాయ్ చేయండి వీడియో. మేము టెంపుల్కి వచ్చేటప్పుడైతే ఎవరు జనాలు లేరు ఇక్కడ యాక్చువల్గా, ఎందుకంటే మనకి టెంపుల్ వెనకాల కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెనకాల సైడ్లో. అది మీకు పోతూ వీడియోలో నేను చూపిస్తాను. మీరు ఇప్పుడు టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది స్వామి పార్శ్వనాథ్ టెంపుల్, జైన్ మాలకు సంబంధించినది. అండ్ రైట్ సైడ్ టెంపుల్లో వచ్చి మనకి లక్ష్మీనారాయణ టెంపుల్, విష్ణు అండ్ లక్ష్మీదేవి ఉంటారు అక్కడ. ఓకేనా? అండ్ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము లోపలికి వెళ్ళి. సో నేను తీసినంత డీటెయిల్కి అయితే మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ జైన్ టెంపుల్ గురించి మీకు దొరకదు. అందరూ అవుట్సైడ్గా తీసింటారు కొంచెం కొంచెం, బట్ నేను లోపలికి వెళ్ళి కూడా అన్ని బాగా డీటెయిల్గా చూపించాను. ప్లస్ మేము అలాగే పూజారితో కూడా మాట్లాడాము డైరెక్ట్గా, అది గురించి కొంచెం తెలుసుకుందాము. సో మీకు ఇంకా పొత్తు చూపిస్తాను. సో గాయస్, వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని. అందరూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా? పక్కనే లక్ష్మీనారాయణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. అండ్ ఇక్కడైతే మనకి విష్ణుదేవుడు అండ్ లక్ష్మీదేవి ఉంటారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. లోపలికి వచ్చి చూసినట్లయితే మనకి హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ పైన సీలింగ్ వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అసలు. యాక్చువల్గా రెండు పక్కన అయితే బల్లే చేశారు అసలు ఇది మాత్రము. సో మనం లోపలికి వచ్చినాక ఇక్కడ ఉన్న పూజారితో కూడా మాట్లాడాము. ఆయన అయితే గుడి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు దీని గురించి మొత్తము. బట్ ఆయన హిందీలో చెప్పాడు అనమాట. పర్లేదు, నాకు అర్థమైంది, నేను మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ చెప్తాను. ఓకేనా?
మీరు చూసినట్లయితే ఈ పక్క టెంపుల్లో వచ్చే మన విష్ణు అండ్ లక్ష్మీదేవి ఉంటారు అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ముందు బ్రహ్మశ్రీ అనే ఒక ఋషి ఇక్కడ 20 ఇయర్స్ దాకా తపస్సు చేశాడు. సో ఆ తపస్సు వల్ల తను ఇక్కడ తనకున్న భక్తితో ఇక్కడ ఒక విగ్రహం వేయించి ఇక్కడ ఒక టెంపుల్ లాగా చేశారనమాట. ఆయనకి ఇలా ధర్మం అంటే అన్ని ధర్మాలు ఈక్వాలిటీ చేయాలనేసి పక్కనే మనకి ఇంకో టెంపుల్ చూసారంటే అక్కడ వచ్చేసి జైన్ వాళ్ళ కోసం అయితే ఒక టెంపుల్ కట్టారు. అండ్ అలాగే మనకి ఇంకా కొన్ని ఇంకా గాడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈక్వాలిటీ ఇవ్వాలనేసి పక్కన ఏడొచ్చి కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ వచ్చి శివుడి గుడి కడుతున్నారు. దాని వెనకాల ఇంకొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అరౌండ్ అక్కడ వచ్చి మనకి 15 to 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ గాడ్స్ కూడా అక్కడ టెంపుల్స్ క్రియేట్ చేస్తున్నారు. మనకి ఆ పక్క ఒక 1 కిలోమీటర్ బ్యాక్ సైడ్ కూడా ఒక డైరీ ఫామ్ ఉంది. కౌస్ అరౌండ్ వీళ్ళు 200 to 250 దాకా అయితే పెంచుతున్నారంట. సో అదైతే ఇక్కడ మీరు ఇది మొత్తం వైట్లోనే ఉంటుంది. మీరు చూసారంటే అక్కడ టెంపుల్ మొత్తం వైట్లోనే ఉంటుంది. ఇది యాక్చువల్గా వీళ్ళు స్పెషల్గా రాజస్థాన్ నుంచి సో వైట్ మార్బుల్తో చేస్తారు. మీరు రాధాకృష్ణ టెంపుల్ అవంతా చూసింటారు కానీ అవైతే ఉంటాయి. బట్ ఇక్కడ విష్ణుదేవి లక్ష్మీదేవిది ఇట్లాంటివి అయితే ఇదే మనకి సౌత్లో చాలా పాపులర్ అయింది అంటే మనకి జైన్ టెంపుల్ ఇక్కడ తిరుపతిలో. ఓకేనా, మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. సో మేము టెంపుల్ దగ్గర నుంచి వచ్చాము అండ్ మా ఫ్రెండ్స్ నన్ను నేను ఇంటికాడ అయితే డ్రాప్ చేశాను. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా సడన్గా ఈ బండ్లు అయితే పెట్రోల్ అయిపోయి తెచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. ఎంటర్ చేసినా కానీ సో నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చారు బండి తీసుకొచ్చారు. సో అట్లే తోసుకుంటూ పోయేసి పెట్రోల్ బంక్ దాకా పోయేసి పెట్రోల్ కొట్టాను, నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. సో గాయస్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.